చిన్న సైజు రొయ్యస్ ఉంటుంది, అది దాంతో వంకాయ ఎగురేసి ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే ఎలా తయారు చేస్తారు అని మీకు చెప్తాను. లైట్గా సాల్ట్ వేసుకుని వంకాయ ముక్కలు కట్ చేసి దాంట్లో వేసుకుంటారు అందరూ కూడా, అందరికి తెలుసు. యా ఓకేనండి, కడాయి అయితే కాగిపోయింది, ఇది ఆయిల్ పోసుకుందాం. చక్కగా పుట్టురవి కూడా చక్కగా వేగింది ఆయిల్లో, యా వేసేద్దాం. చూడండి వంకాయలు ఓకే, ఆయిల్ కాగిందండి, ఆనియన్ మిక్స్ చేసి వస్తుందాం. చూడండి దగ్గరికి వచ్చేసరి ఎర్లీగా ఉండేస్తాం, కానీ ఒక్కోసారేమో గబగబ టైం అయిందంటే మాత్రం తినేయాలనిపిస్తుంటుంది. అలాగే కారం అండి, ఆ వేసిన కారం కొంచెం చక్కగా నీట్గా బాయిల్ అయింది. వాటర్ పోసామా? అదేంది? హలో అండి, మీ వాడిని మీ అందరి వాడిని మీ విజయ్ కూరగాని. ఈరోజు ముఖ్యంగా మీకు ఒక మంచి రెసిపీ చేయబోతున్నా. అదేంటంటే లాస్ట్ టైం మీతో చెప్పాను రొయ్య పుట్టు అని, చిన్న సైజు రొయ్య వస్తుంటుంది, అది దాంతో వంకాయ ఎగురేసి ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే ఎలా తయారు చేస్తారని మీకు చెప్తాను. రొయ్య పొట్టు అంటే ఇదేనండి, చూడండి ఒకసారి, ఇది రొయ్య పొట్టు. దీంతో వంకాయకి సంబంధించి వంకాయ ఎగురుతో మిక్సింగ్ చేసి ఎలా వండుతారని చూపిస్తాను. దానికి కావాల్సిన థింగ్స్ అయితే ఇక్కడే పెట్టాను. రొయ్య పొట్టు చూడండి, రొయ్య పొట్టు ఉంది ఇక్కడే, వంకాయలు ఉన్నాయి, పచ్చిమిర్చి, ఒక ఆనియన్. ఎలా తయారు చేస్తారో చూపిస్తాను చూడండి. మీకు ఇంకొక విషయం, వంకాయలు కట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడానమ్మా అందరికి తెలుసు, కొంచెం వాటర్ పట్టుకోండి. వాటర్ పట్టుకుని కొంచెం సాల్ట్ కావాలి సంధ్య, లైట్గా సాల్ట్ అయి దీంట్లో లైట్గా సాల్ట్ వేసుకుని వంకాయ ముక్కలు కట్ చేసి దాంట్లో వేసుకుంటారు అందరూ కూడా, అందరికి తెలుసు. ఎందుకంటే కండ్ర ఎక్కువ అంటారు, కొంచెం సాల్ట్ వాటర్లో ఎప్పుడైతే వంకాయ ముక్కలు కట్ చేసేస్తామో కండ్ర ఎక్కువ. సరే ఓకే, ఎనీవే ఫస్ట్ ఇది కట్ చేసుకుందాం. ఫస్ట్ ఆనియన్తో స్టార్ట్ చేద్దాం. మా కటింగ్ మాస్టర్ కట్ చేస్తుంది చాలా సన్నగా. సిస్టర్స్ ఎవరో సిస్టర్ అడిగారు, ఎందుకండి మీ వైఫ్ గురించి అన్నిసార్లు చెప్తారని, ఏదో అదొక ముచ్చట అమ్మ, తను కట్ చేసేది ఒక ఉల్లిపాయ అయినా పదిసార్లు చెప్పానంటే తనని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. నన్ను తిట్టుకోదు, మీరు కోసుకోవచ్చు కాదు, లేకపోతే ఎంకరేజ్ చేసి ఏంటంటే వాళ్ళకి ఏదైనా కష్టం అనిపించిన హ్యాపీగా ఫీల్ అవుతారు. గుర్తుంచుకోండి, నిజంగా చెప్తున్నా, 1-4 సార్లు నేను చెప్తున్నాను కాదు. సూపర్ కట్ చేస్తుంది మా ఆవిడ, చూసారు అంత సన్న కట్ చేస్తుందో, అప్పుడు నన్ను కట్ చేయమందు. ఆనియన్ కటింగ్ అయితే అయిపోయింది, ఇప్పుడు మిర్చి కటింగ్. మిర్చి కూడా చూస్తారు కదా తను ఎంత సన్నగా తరుగుతుందో. నేను అందుకునే అసలు మెచ్చుకునేది 1-10 సార్లు, అర్థం కావట్లేదు కొంతమందికి. మిర్చి కటింగ్ కూడా అయిపోయిందండి, ఫినిష్. ఓకే రండి, ఇది ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇక వంకాయలు కట్ చేసుకుందాం, ఇందాక అక్కడ సాల్ట్ వేసుకున్నాం కదా వాటర్లో, వంకాయలు కట్ చేసుకుని ఇప్పుడు చూసుకోండి అమ్మా, వంకాయ సైజుని బట్టి చూసుకోండి. ఒక 3 కోయొచ్చా 2నా? 2కి వస్తావా? యా సైజు చూసుకోండి, నీట్గా మగ్గాలంటే 3 కట్ చేయండి అమ్మా, లావుగా కట్ చేస్తే మగ్గవు త్వరగా, టైం తీసుకుంటుంది అలాగా. ఎస్ అంటే వంకాయ ఒక ఉన్న సైజుని పట్టించి మీడియం పీసెస్ వచ్చి కొంచెం చిన్న పీసెస్ వస్తే అండి త్వరగా మగ్గుద్దమ్మా. కొంతమంది లావుగా కోసుకుంటారు తప్పలేదు, కానీ మగ్గు వంకాయ ముక్కల ముక్కల కింద కనిపిస్తుంటే ఉండేటప్పుడు ముక్క ముక్క కింద అని ఉండాలి, కానీ
ఎక్కువ లావుగా ఉంటే అవుతుందంటే త్వరగా మగ్గదు, బాయిల్ అవ్వదు అది. ఓకే చూడండి, వంకాయ కూడా కటింగ్ కొంచెం ఆ సాల్ట్ వాటర్లో కలుపుకోండి. ఇలాగా ఏదైనా కండ్ర ఎక్కినా కూడా దిగిపోతుంది, అస్సలు కండ్ర రాదు. మామూలుగా అదే ఏదైనా ప్లేట్లో కట్ చేసి పెట్టుకోండి, ఒక రకమైన చేదు వచ్చేస్తుంది, కండ్ర వచ్చేస్తుంది. వంకాయ ప్రత్యేకించి పెద్దల దగ్గర నుంచి నేర్చుకున్నదే, వంకాయలు కట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం సాల్ట్ వేసుకుని వాటర్లో అలా వేసుకుంటారు. అది అది దాని తర్వాత వేగిపోతే ఏంటని నేను టెస్ట్ చేశాను, కానీ చేదు వచ్చేసిందమ్మా. ఆల్వేస్ వాళ్ళ మాటలు వినాలి, ఎందుకంటే వాళ్ళకి ఎంతో అనుభవంతో కానీ మనతో చెప్పరు. ప్రతిదాన్ని తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం తప్పితే మనకు మనంగా ఏదీ నేర్చుకోలేం, ఏదీ నేర్చుకోలేం. ఒక చదువు నేర్పాలన్నా ఒక గురువు ఉండాల్సిందే, ఒక విద్య నేర్పాలన్నా దేనికైనా ప్రతిదానికి ఒక గురువు. ఇంట్లో మంచి చెడులు నేర్పాలంటే తల్లిదండ్రులు గురువులతో సమానమే. మంచి బుద్ధులు మంచి అలవాట్లు రావాలంటే తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు పిల్లలు ఎక్కడైనా అంతే. అందువల్ల పెద్దలు చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల దగ్గర. అనుభవంతో చెప్తున్నాను, నేను నేర్చుకున్నాను, అనుభవంతో కూడా చెప్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు కదా, నేనేం చేస్తే మా పిల్లలు కూడా అదే చేయటం మొదలెట్టారు. ఒక టైంలో చూసా గబుక్కుని ఎవరు నన్ను తిట్టానంటే, నేను తిట్టడం అంటే మరీ అంత బూతులు తిట్టను, సేమ్ అదే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడటం మొదలెట్టారు. ఏంట్రా వీళ్ళు అని చూస్తే తర్వాత నాకు అర్థమైంది, ఓహో అంటే నేను ఇంట్లో ఏదో ఫోన్లోనే తిడుతుంటా, ఏమొచ్చిందిరా మీకు చెత్తనాళ్ళ ఇదేదని. సేమ్ డైలాగ్ మా అబ్బాయి వచ్చి వేరే ఫ్రెండ్ని తిడుతున్నాడు. అప్పుడు అనుకున్నా అమ్మ బాబు చాలా జాగ్రత్తగా ఉండాలి, మనల్ని ఫాలో అయిపోతున్నారు పిల్లలని. అందువల్ల పెద్దలు ఎప్పుడు కూడా చాలా కంట్రోల్ అవ్వండి పిల్లల దగ్గర. మీరు సపరేట్గా ఉన్నప్పుడు మీ ఇష్టం, అది ఎవరి యాటిట్యూడ్ వాళ్ళదే, ఎవరు మార్చుకోక్కర్లేదు. కాబట్టి ఎవరిని హర్ట్ చేయకండి, బాధ పెట్టకండి. అది చాలాసార్లు చెప్పాను మీకు, ఎవరి పాపాన వెళ్ళిపోతారనుకోండి, పైన దేవుడున్నాడు, మనం ఎవరిని బాధ పెట్టద్దు. చాలా చోట్ల నేను చదివి ఉన్నా, కాలం నిర్ణయిస్తుందంట ప్రతిదాన్ని కూడా, మనం కంగారు పడక్కర్లా. కాదు కొంచెం లేట్ అవ్వచ్చు, జరిగేదైతే మాత్రం తథ్యం జరిగి తీరుతుంది. అందువల్ల ఏంటంటే కొంచెం కంట్రోల్గా ఉండండి, ఎవరిని గబుక్కుని హర్ట్ చేయకండి, తిట్టకండి. అది ఒకటి ముఖ్యంగా పిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇది గుర్తుంచుకోండి. రేపటి రోజు వాళ్ళు వాళ్ళ పిల్లల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అందరు పెద్దలు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే తెలుసుకోవాల్సింది ఇది. నేర్చుకోవటం అంతా చిన్న వయసులోనే అయిపోద్ది, మనకి పెద్ద అయ్యే కొద్ది ఏంటంటే తెలుసుకోవాలి ఇది కరెక్టా కరెక్ట్ కాదా, ఇలా మాట్లాడితే ఏమవుతుంది. ఇప్పుడు మాట్లాడితే ఎదుటి వ్యక్తి బాధపడతాడో లేడో కానీ మనల్ని చూసి ఇంకొకళ్ళు నేర్చుకుంటారు. ఎదుటి వ్యక్తి అలవాటైపోయా వాగుతాడు అనుకుని వదిలేయచ్చు కానీ మనల్ని, కానీ తెలియని వాళ్ళు ఎవరైనా చూసి నేర్చుకున్నారంటే అనవసరంగా మన వాళ్ళు ఇంకొకళ్ళు చెడ్డట్టు అయిపోద్ది. అది ఎప్పుడు ఆ తప్పు చేయకండి. ఓకే, వంకాయలు అయితే కటింగ్ అయిపోయింది చూసారు కదా, ఎస్ నీట్గా. దీన్ని ఒక్కసారి ఇంకోసారి కడుగుదాం కూరండే ముందు, ప్రస్తుతానికైతే కళాయి పెట్టేద్దాం. రమ్మా ఒకసారి కళాయి కడిగేసుకుందాం. వెలిగొచ్చేసాయి, ఆ మూత కూడా కడుక్కొచ్చేసాయి. ఇదిగో చూడండి, స్టవ్ వెలిగించుకుందాం ఫస్ట్. ఎస్ స్టవ్ వెలిగించుకోవటం అయిపోయింది, కళాయి పెట్టుకున్నాం, కడిగిన కళాయి. ఇది కొంచెం డ్రై కాగానే ఆయిల్ పోసుకుందాం చెప్తాను. ఒకసారి వంకాయలు కూడా ఈలోపు ఆనియన్ సాల్ట్ వాటర్లో ఉండనిద్దాం కాసేపు. చూడండి ఒక్కసారి ఇటు దగ్గరికి రండి, మీకు చూపిస్తాను. చూసారా ఒక రకమైన వాటర్ ఎలా వచ్చిందో, ఆ సాల్ట్ వేయటం వల్ల ఆ ముక్కల్లో ఉండే కండ్రంతా కూడా వెళ్ళిపోయినట్టే నాకు తెలిసి. యా ఓకేనండి, కళ అయితే కాగిపోయింది, ఇది ఆయిల్ పోసుకుందాం. చూసుకోండి అమ్మా ఆయిల్ క్వాంటిటీ, మీకు చాలాసార్లు చెప్పాను ఎక్కువ తక్కువలతో సంబంధం లేదు, ఎవరు ఎంత వాడగలిగితే అంత వాడండి. ఆయిల్ కూడా వేసాం కాబట్టి కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్ మిర్చి వేద్దాం, దాని తర్వాత వన్ బై వన్ ప్రాసెస్ ఏంటనే చెప్తాను. ఓకేనండి, ఈ పొట్రాయి ఒకటి కడుక్కోవాలి ఫస్ట్, గుర్తు చూసుకోండి జాగ్రత్త. చక్కగా ఒక జల్లి లాంటివి తీసుకోండి. యా హాట్ వాటర్లో ఏ హాట్ వాటర్ అస్సలు వేయకూడదు, హాట్ వాటర్లోనే వేయకండి, ఎందుకంటే
పెద్ద రొయ్యలు అయితే హాట్ వాటర్ తప్ప చిన్న పొట్టు కాబట్టి హాట్ వాటర్ వద్దమ్మా. ఈ జస్ట్ క్లీన్ కూడా ఎందుకంటే ఏదైనా చిన్న డస్ట్ లాంటిది ఉన్నా కూడా వెళ్ళిపోవడం కోసం మనం ఇలా క్లీన్ చేసుకునే. చూడండి ఒకసారి ఎలా క్లీన్ చేస్తాను. చిన్న చిన్న బ్లాకిష్ ఏదైనా వచ్చినా కూడా కలిసినా కూడా తీసేసుకోండి. చూస్తుంది చూసారు కదా అలా ఏరేస్తుందో. ఆ బ్లాక్ కూడా ఏంటంటే ఆ రొయ్యల్లోనే కొన్ని రొయ్యలు ఎర్రబడిపోయి నల్లబడిపోతాయి. అవి కూడా రొయ్యే పొట్టు రొయ్యే చక్కగా నీట్గా తెల్లగా అయితే ఉంటుంది. కానీ కొన్ని కొన్ని చోట్ల మనకి తెచ్చే పచ్చి రొయ్యలు కూడా కొన్ని ఏమో రంగు మారిపోయి మెత్తబడిపోయి ఉంటాయి కదా, అలాంటివి ఇలా నల్లబడిపోతాయి. అంతే తప్పితే అదేమి డస్ట్ అయితే మాత్రం కాదు. చాలా నీట్గా పొట్టు రొయ్యలు మాత్రం చాలా నీట్గా చాపేస్తే చాప మీద తోరుస్తారు. మామూలు రొయ్యలు అయితే ఇసుకలో పడేస్తారేమో, కానీ ఈ పొట్టు రొయ్యలు మాత్రం చక్కగా చాపేసి ఒక లేకపోతే ఒక బెడ్షీట్ లాంటి పేపర్ వేసి పరదా లాంటిది దాని మీద ట్రై చేస్తాను. దీన్ని చాలా బాగుంటుంది. ఈ లఫ్ట్ పొట్టు రొయ్యలు ఒక్కొక్కటి కడగాలంటే అయ్యే పని చెప్పండి. చూడండి అలా నీట్గా అయిపోయాను. చక్కగా డస్ట్ ఉన్నా కూడా దీంట్లో చెల్లిపోద్ది. ఆయిల్ కాగేలోపు దాని క్లీనింగ్ పెట్టాము. ఓకే ఆయిల్ కాగిందండి, ఆన్లైన్ బుక్ చేసి వస్తున్నాం. చూడండి దగ్గరికి వచ్చి ఒకసారి. అది ఓకే నేను తిప్పుడు ఉంటాను. ఇది ఒక రేపటి తీసుకుంటావా? ఆకలి వచ్చేస్తుంది నాకు త్వరగా. ఏదైనా నాన్ వెజ్కి సంబంధించి వండేటప్పుడు ఆకలి పెరుగుద్ది. ఒక్కోసారేమో ఎర్లీగా ఉండేస్తాం, కానీ ఒక్కోసారేమో గబగబ టైం అయిందంటే మాత్రం తినేయాలనిపిస్తుంటుంది. మూత పెడదాం ఒకసారి. ఈజీ ప్రిపరేషన్ ఉంటుంది నాది. ఎక్కువ కష్టపడి ఏదేదో కోసేసుకుని ఏదేదో చేసేసి అంత ఉండదురా, మీ అందరికీ తెలుసు. కానీ నాన్ వెజ్ మాత్రం, నాన్ వెజ్లో డ్రై ఫిష్ అనేది మాత్రం, డ్రై ప్రాన్స్ అనేది చాలా మంచిది అంటారు ఆరోగ్యానికి కూడా. కాకపోతే నీట్గా చేసుకోవాలి, ఏదైనా ఆరోగ్యానికి మంచిది. పచ్చి దానికంటే కూడా ఈ విధంగా డ్రై అయిపోయింది అయితే మాత్రం చాలా మంచిది ఆరోగ్యానికి అంటారు. మరి డాక్టర్స్ విన్నాను నేను, పచ్చి చేపలు పచ్చి మాంసం. ఇప్పుడు ఒక్కోసారి ఎండి మాంసం కూడా పడతారు చెప్పారు మీకు. ఒకసారి మటన్ కూడా ఎండి మాంసం కింద పడతారు, అది ఇంకా చాలా సూపర్ మంచి బలం అంటారు. వేరే అది మామూలు మటన్ కంటే ఎండి మాంసం చాలా బలం అంటారు. ఓకే ఎగిపోతుంది చూసారు కదా చక్కగా. ఓకేనమ్మా ఇప్పుడు ఎగుతుంది కాబట్టి ఇది సగం కొంచెం ఎగింది కదా, మిర్చిను ఆనియన్ ఎగింది కాబట్టి ఇందాక మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా రొయ్య పొల్టు, ఇక చూస్తారు కదా దీన్ని దీంట్లో కలిపేసేయండి. చాలామంది ఏం చేస్తారంటారా, లాస్ట్లో కూర అంతా అయిపోయాక చల్లుతారు పైన. చల్లటం వల్ల ఏమవుతుందంటే ఒక రకమైన కొంచెం నీసోసంలాగా వస్తుంది. ఇప్పుడు ఈ ఆయిల్లోనే కొంచెం ఫ్రై అయింది అనుకోండి, మనం ఉప్పు చేపలు కానీ ఎండి చేపలు కానీ ఆయిల్లో ఎలా అయితే ఫ్రై చేస్తామో అదేవిధంగా ఇది ఏగేటప్పుడు చక్కగా ఆనియన్తో పాటు ఏగి మంచి టేస్ట్ ఉంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. వేరే అన్ని సోసన అనేది వెళ్ళిపోద్ది. ఇక చూడండి చక్కగా ఆనియన్తో పాటు ఎలా ఎగుతుంది అది. లైట్గా పసుపు కలుపుకుందాం. చాలామంది కూరంతా అయిపోయే ముందు పై పైన చల్లేస్తుంటారు, అది కొంచెం నీసు వస్తుంది వస్తుంది అంటే ఎక్కువ కాదు కానీ కొంచెం. యా పసుపు చల్లుకుందాం లైట్గా. ప్రాసెస్ అంటే ఎలాగైనా చేసుకోవచ్చు, కాకపోతే ఇది కొంచెం ఏంటంటే ఆయిల్ ఫ్రై అవ్వటం వల్ల ఆ నీసు స్మెల్ అనేది వెళ్ళిపోతుంది, అంతకు తప్పించి వేరే ఏం లేదమ్మా. ఒక మెంతిపొడి అండి, ఫస్ట్ పసుపు కలిపేసాం మెంతిపొడి వేసే. ఓకేనండి ఇది కూడా ఎగిపోతుంది కాబట్టి లైట్గా ధనియాల పొడి, మనం ఎప్పుడు కలిపేదే లైట్గా జీలకర్ర పొడి అంతే అయిపోయింది. చూడండి ఇందాక రొయ్యలు వేయటం వల్ల ఎలా చక్కగా ఫ్రై అయిందో చూడండి. ఎప్పుడు చెప్తుంటాను కదా మీకు గోధుమ కలర్లోకి రావాలని, చూసారు కదా
రావటమే కాదు మంచి స్మెల్ వేరే వస్తుంది ఫ్లేవర్. కరిగేసుకుందామండి వంకాయలు. చూసారు కదా రెడ్డిష్గా వాటర్ ఎలా పోతుందో. ఆ సాల్ట్ వేయటం వల్ల ఆ కలర్ వాటర్ వెళ్ళటం జరిగిందనమాట. చక్కగా ఇప్పుడు ఒక రెండు సార్లు కడుక్కోవచ్చు, తప్పులేదు. ఒకసారి కడిగినా తప్పులేదు. ఏదైనా చిన్న చిన్న గింజలు లాగా వచ్చినా ఎక్స్ట్రా గింజలు అన్నీ వెళ్ళిపోతాయి. చూడటం చాలు. ఒక సాల్ట్ వాటర్ తర్వాత తీసేసిన తర్వాత ఒక రెండు సార్లు మంచినీళ్ళతో కడిగేసుకుంటే సరిపోతుందండి. ఓకేనండి. వంకాయ ముక్కలు అయితే నీట్గా కడిగేయటం అయిపోయింది. చూసారు కదా వంకాయ చూడండి ఒకసారి. ఇదిగో నీట్గా చూసారా ఎలా ఫ్రై అయిపోయిందో. చక్కగా పొట్టురవి కూడా చక్కగా వేగింది ఆయిల్లో. యా వేసేద్దాం చూడండి వంకాయలు. ఎస్, నీట్గా తిప్పేసుకొని కలుపుకునేలాగా. చూసారు కదా రండి, ఇలా ఒక్కసారి వచ్చి చూడండి. ఇది నీట్గా ఇలాగా మొత్తం మిక్స్ అవ్వాలి. మిక్స్ అయిన తర్వాత ఇది చక్కగా బాయిల్ అవుతుంటుంది. ఇది కాసేపు హైలో ఉంచుకోండి. ఫ్లేమ్ వచ్చి ఎందుకు హైలో ఉంచాలంటే ఇప్పుడే వంకాయ ముక్కలు వేసాం కాబట్టి వాటర్లో కడిగి వంకాయలకున్న చల్లదనం పోయి కొంచెం హీట్ ఎక్కి బాయిల్ అవుతున్న టైంలో సిమ్లో పెట్టుకుందాం. స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే లో ఫ్లేమ్లో చక్కగా మగ్గుద్ది. 10 మినిట్సే టైం, అంతకంటే ఎక్కువ ఏం పట్టదు. అడుగంటది అప్పుడు ఇక. యా ఓకేనండి, అయిపోయి చూడండి ఒకసారి. యా అయిపోయింది. లైట్గా సాల్ట్ కలుపుకుందామండి. సాల్ట్ చూసుకొని కలుపుకోండి, ఎక్కువ కలపకండి. చాలా సరిపోతుందా సాల్ట్ ఎక్కువ? అలాగే కారం అండి. ఉప్పు కలపటం అయిపోయింది, కారం కలిపేసుకున్నాం. ఒక 2 మినిట్స్ మాత్రం అలా మూత పెట్టి ఉంచుదాం అమ్మ. ఉప్పు కారం ఇంకాలంటారు మామూలుగా, అయినా పర్లేదు కానీ కాసేపు అయితే మాత్రం పచ్చికారం ఫ్లేవర్ పోవాలి. అందువల్ల ఆయిల్లో కొంచెం సేపు ఆగనిస్తే బాగుంటుంది. ఎస్, మూత పెట్టేసే. ఓకేనండి, 2 మినిట్స్ అయిపోయింది. ఒకసారి మూతి చూస్తారు కదా చక్కగా వంకాయ ముక్క కింద ఉంది. ఆ వేసిన కారం కొంచెం చక్కగా నీట్గా బాయిల్ అయింది. వాటర్ పోసామా? ఎప్పుడు కూడా చూసుకోండి వంకాయ ముక్క ముక్క కింద ఉండాలి. ఇందాక ఎంత సన్నగా తరిగినా సరే నీట్గా అలాగే ఉంది. చూసారు కదా. అంతే, ఒకసారి మూత పెట్టేద్దాం. అది అలా కొత్త కొత్తలాడుతూ ఉడుకుతూ ఉంటుంది. రైస్ కూడా పెట్టేసి అయిపోయింది, ఆకలి వచ్చేసింది, టైం చాలా అయిపోయింది. నాకు తెలిసి అంతే ఒక 10 మినిట్స్ లోపే చక్కగా చూస్తారు కదా. ఎందుకంటేనమ్మా వంకాయ కూరలో కొంచెం నీళ్ళు తక్కువ కలుపుకోండి. ఇప్పుడు అదే ఏ ములక్కాయ కూర, కొన్ని కూరలు ఉంటాయి కొంచెం ఎక్కువ వాటర్ కలుపుకోవచ్చు. కానీ వంకాయ ఆల్రెడీ మగ్గిపోయి ఉంది ఆయిల్లో, లైట్గా వాటర్ మిక్స్ చేస్తే చాలు త్వరగా ఇదైపోతుంది. ఉడికేముందే తినే అనిపిస్తుంది నాకైతే. పెట్టుకుని అన్నం అవ్వలేదే. అన్నం అంటే కొంచెం టేస్ట్ కానీ తినేసామండి. కొంచెం చూద్దామండి. చూస్తారు కదా చక్కగా ఎలా కొత్త కొత్తలాడుతుందో. ఆల్రెడీ మనం పుట్టురవిని కూడా ఆయిల్లో వేయించడం జరిగింది. ఆనియన్తో పాటే మంచి ఫ్లేవర్ వచ్చింది. ఆ నీసు వస్తున్న రాదమ్మా, కొంతమంది తెలీదు. ఫస్ట్ ఆయిల్లో కొంచెం ఆనియన్తో పాటు వేసేసుకుంటే మంచిది, చాలా మంచిది. ఎప్పుడు చెప్తుంటారు కదమ్మా మీకు, ఎప్పుడు డ్రై ప్రాన్స్ కానీ డ్రై ఫిష్ కానీ ఉండేటప్పుడు అంటెగరాలి. చూసుకోండి ఒకసారి, చక్కగా అంటెగరటం అంటారు. పులుసు కింద అస్సలు ఉండకూడదు. ఎప్పుడైతే వాటర్ ఉంటుందో దాంట్లో ఆ టేస్ట్ పోతుంది, మిస్ అయిపోతాం. ఎప్పుడైతే ఆ వాటర్ కంటెంట్ మొత్తం డ్రై అయిపోతుందో మంచి టేస్ట్ వస్తుంది, సూపర్ టేస్ట్ అన్నమాట. అదే దాన్ని అంటెగరటం అంటారు. కొన్ని కొన్ని కూరలు అంటెగర పెట్టాలి, కొన్ని కూరలు అయితే పులుసు కింద వండుకోవాలి.
డ్రై ఫిష్ డ్రై ప్రాసెస్ సంబంధించి అంటెగిరితేనే చాలా మంచి టేస్ట్. ఎప్పుడైతే వాటర్ ఉంటుందో ఆ డ్రై ఫిష్ డ్రై ప్రాన్స్ ఒక టేస్టే పోతుంది, చప్ప చప్పగా అనిపిస్తుంది మనకు, అంత టేస్ట్ అనిపిస్తుంది. అదే పచ్చి రొయ్యలు పచ్చి చేపలు లాగా అనుకుంటారా, ఇక మన ఇష్టం, ఇక నాటుకోడి పులుసు కానీ మటన్ కర్రీ కానీ అన్నీ పులుసు కింద ఉంచుతాం కొంచెం. ఈ మాత్రం అంటెగరాలి, చూడండి ఎలా ఒకసారి, అది మొత్తం చూస్తారు కదా డ్రై అయిపోయి ఆ లోపల పోసిన ఆయిల్ పైకి తేలుతూ ఉండాలి. నాపేదాలు ఓకేనండి, స్టవ్ ఆఫ్ చేసేసాం, వంట అయితే రెడీ అయిపోయింది. ఇక త్వరగా వెళ్ళి భోంచేయాలి, ఆకలి వచ్చేసింది, ముందు అంటెగరాలి, ఇటు కాకోకుండా తినలేము. ప్లేట్స్ అయి పెట్టేస్తావా? ఓకే. వంకాయ పొట్టు రొయ్య ఈగురు కాంబినేషన్స్ అంటారు, అద్దరిపోతాయి. అన్నం తీసుకురా, అన్నం పెట్టేసావుగా, ఇందా వేడి వేడిగా. ఎప్పుడు చెప్తుంటాను మా ఇంట్లో ఎప్పుడు 99% వేడి ఉంటుంది. అందరం ఒకసారి భోజనానికి కూర్చుంటాం, పిల్లలంటే హాస్టల్లో ఉన్నారు ఈసారి కుదరలేదు. కూర సర్వ్ చేస్తుంది చూస్తారు కదా, ఫస్ట్ ఎప్పుడు కూడా కర్రీ వేసుకోండి, వంకాయ పొట్టయ్యే ఎగురిది అదిరిపోద్ది. అది అటు పక్కన పెట్టేస్తా సైడ్కి. అలా చేయకాలుతూ తినాలి మామూలుగా, ఒక పక్క నోరు ఊరిపోతూ. అదేంది అన్నీ అయిపోయింది నీట్గా ఉంది. ఎప్పుడు కూడా నాన్ వెజ్ అంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోడమ్మా, కొంచెం కారం పడుద్ది. అదే ఓన్లీ వంకాయ కూర అయితే అక్కర్లేదు. ఎప్పుడు కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు మా అబ్బాయి ఎప్పుడైనా ఫ్యాన్ వేసుకుంటాడు, మా ఆవిడ కానీ మా అబ్బాయి కానీ, నేను నా కూతురు అయితే అసలు ఫ్యాన్ అయ్యాం, ఫ్యాన్ వేస్తున్నా కూడా వద్దని చెప్తాం. ఫ్యాన్ వేసి ఒక 5 నిమిషాల వరకు బాగానే ఉంటుంది, ఒక 2 నిమిషాల వరకు, తర్వాత మళ్ళీ చల్లారిపోద్ది, బాగోదు అప్పుడు. తప్పని వాళ్ళకి తప్పదు, ఏదైనా ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు కానీ ఒకసారి వేడిగా వేడిగా వండుకోవడం కుదరకపోవచ్చు, తప్పులేదమ్మా. అవకాశం ఉంటే మాత్రం వేడి వేడి అన్నం అట్లీస్ట్ వారానికి ఒకసారి కానివ్వండి, ఏ సండేస్ ఇంట్లోనే ఉంటారు అందరూ. నాకు తెలిసి విలేజ్లో ఫార్మర్స్ ఉంటారు, మార్నింగ్ వెళ్ళేటప్పుడు చక్క సద్దన్నం ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తీసుకెళ్ళిపోతారు, మధ్యాహ్నం మాత్రం వేడివేడి అన్నం, కావకాయ బద్ద, ఆ వేడివేడి కూర ఏదో ఒకటి, అద్భుతం. ఒక చెంబులో నీళ్లు, అసలు కొంతమంది అయితే నేను చిన్నప్పుడు చూశాను ఆ బోదులు అంటారు, పొలాలకి వాటర్ ఆడటం కోసం ఉంటాయి, దాంట్లో నీళ్ళు పట్టు తాగేస్తుంటారు. అసలు ఎంత నేచర్ సంబంధించిందంటే ఒరిజినల్గా రియల్గా. రాను రాను మనకు ఏమైపోయింది, ఫిల్టర్ వాటర్స్ మినరల్ వాటర్ అంటారు, ఇంక తప్పట్లా. ఎందుకంటే మనం అలవాట్ల నుంచి బయటకు వచ్చేసాం, ఏమాత్రం ఆ రా వాటర్ తాగామంటే కాఫ్ కోల్డ్ లాగా వచ్చేస్తుంది. ఒకప్పుడైతే చిన్నప్పుడు ఏదైనా మ్యారేజెస్కి వెళ్ళేటప్పుడు అయితే రా వాటరే, ఎక్కడికైనా వెళ్ళి నుయ్యి ఉండేది, ఆ బావిలో నీళ్లు ముంచుకోవడం, బకెట్తో లాక్కొని చక్కగా దోశలు పట్టుకోవడం, తాగేయటం. అదేవిధంగా బోదులు ఉంటాయి, అది పొలాల్లో చెప్పాను కదా, అక్కడికి వెళ్ళటం, తీసుకోవడం, తాగేయటం. ఇప్పటికి కూడా ఎప్పుడైనా విలేజెస్కి వెళ్తే మాత్రం 100% ఇదే చేస్తాను నేను.
పోతే పోయింది, కాఫ్ కోల్డ్ వస్తే ఒక 5 డేస్ ఉంటుంది, పోయిందే ఉంది. ఎనీవే వీవోస్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. అందరూ కూడా నేను చెప్పిన విధంగా మంచి మంచి రెసిపీ చేసుకోండమ్మా. మీకోసం ప్రతి రెసిపీని చేసి పెడుతుంటా, చూపిస్తుంటాను మీకు. నేను తింటానా కూడా మీరు తింటానట్టే అనుకోండి. అదొకటి, మీరు ఇంట్లో నేను చెప్పిన విధంగానే చేసుకోండి, ప్రిపేర్ చేసుకోండి. మన ఏదో ఒక సిస్టర్ అడుగుతున్నాడు, సిస్టర్ ఏంటి, ఒక బ్రదర్ కూడా అడిగారు, అన్నయ్య త్వరగా 100K సబ్స్క్రైబ్ అవ్వాలి మీకు అని. డెఫినెట్గా అవుతానమ్మా, నిజంగా చెప్తున్నాను. నిదానమే ప్రధానం అన్నట్టుగా స్లోగా వెళ్ళదాం. మన కంగారు ఎందుకు, ఒకసారే ఒక 100K అలాగ అయిపోయిన తర్వాత వ్యూవర్స్ తగ్గిపోయారనుకోండి, మళ్ళీ తప్పది. మనకున్న సబ్స్క్రైబర్కి వ్యూవర్స్ కూడా కరెక్ట్గా ఉన్నారు, ఇంకా ఎక్కువ వస్తున్నారు కూడా. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. మన వాళ్ళు తెలిసిన వాళ్ళకి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని, చక్కగా లైక్ చేయమనండి, షేర్ చేసుకోమనండి, చెప్పండి విజయాన్ని రెసిపీస్ అండి చాలా బాగుంటాయి చెప్పండి. నా సీరియల్స్ చూస్తున్న వాళ్ళకి నా సీరియల్స్ గురించి చెప్తుండండి, ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తుండండి. ఎనీవేరా, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.